ట్రిక్స్ గైస్ ఈ రోజు నేను ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ హాల్ చేస్తున్నాను చాలా మంది చెప్తున్నారు బడ్జెట్ లో చెప్పండి అంటే ఐ థాట్ వై నాట్ గివ్ దీస్ ప్రొడక్ట్స్ ట్రై ఎందుకంటే ఇవి సేఫ్ సల్ఫేట్ అండ్ పారాబెన్ ఫ్రీ కూడా మీలో చాలా మంది నన్ను ఈ బ్రాండ్ రివ్యూ కూడా చేయమన్నారు ఇట్ ఈస్ ద గుడ్ వైబ్స్ బ్రాండ్ యు గైస్ నేను 3 మంత్స్ 4 మంత్స్ బ్యాక్ ఒక బ్లాగ్ లో చెప్పాను దట్ ఐ హావ్ రిసీవ్ దీస్ ప్రొడక్ట్స్ దాన్ని నేను కొన్ని ఫేజెస్ లో యూజ్ చేసి లైక్ ఫర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ఎందుకంటే ఐ హావ్ టు రివ్యూ అ లాట్ ఆఫ్ స్టఫ్ కదా సో లాంగ్ ఫేజెస్ లో రివ్యూ చేసి ఫైనలీ ఐ హ్యావ్ ద వర్డిక్ట్ అండ్ యు నో వాట్ గైస్ ఐ లవ్ దెమ్ నాకు ఎంతగా నచ్చాయంటే నేను మీకోసం కూడా కొన్ని ప్రొడక్ట్స్ ఆర్డర్ చేశాను షేరింగ్ ఇస్ కేరింగ్ కదా సో ఇట్ ఈస్ గివ్ అవే టైమ్ ఆన్ ఆస్ట్రిక్స్ యు గైస్ ఈ గివ్ అవే రూల్స్ నేను ఆల్రెడీ యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్ లో పోస్ట్ చేశాను మీరు అది మిస్ అయ్యారంటే చూస్తూ ఉండండి మీకే తెలుస్తుంది ఫస్ట్ గైస్ నాకు నచ్చిన ప్రొడక్ట్స్ ని రివ్యూ చేసేస్తాను అండ్ లెట్స్ స్టార్ట్ ఇన్ ఆర్డర్ సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఎప్పుడైనా క్లెన్జింగ్ తర్వాత ఫేస్ వాష్ చేస్తాం అంటే ఫేస్ వాష్ ఇస్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ క్లెన్జింగ్ ఓన్లీ సో ఐ హావ్ 2 ఫేస్ వాషెస్ దట్ ఐ హావ్ యూజ్డ్ ఓవర్ హియర్ ఇది నాకు చాలా ముందు వచ్చింది దిస్ ఇస్ ద కాఫీ ఫేస్ వాష్ ఇది నరిషింగ్ ప్రామిస్ చేస్తుంది దిస్ ఇస్ ద పపాయా ఫేస్ వాష్ దీంతో బ్రైట్నింగ్ అవుతుంది అంటారు సో కాఫీ గురించి చెప్పాలంటే ఇది ఓన్లీ నరిషింగ్ ఏ ఉందండి ఇట్ క్లెన్జెస్ రియలీ వెల్ మంచిగా ఫోమ్ కూడా అవుతుంది సో డ్రై స్కిన్ వాళ్ళకి ఇది మంచి ఆప్షన్ పపాయా గురించి చెప్పాలంటే ఐ హావ్ లవ్డ్ ఇట్ మోర్ దాన్ ద కాఫీ ఫేస్ వాష్ ఇందులో కొన్ని సూపర్ స్కిన్ బ్రైట్నింగ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఇట్ ఈస్ లోడెడ్ విత్ విటమిన్ సి ఇందులో మల్బెరీ ఎక్స్ట్రాక్ట్ ఉంది పోమోగ్రానేట్ ఉంది లిక్రిస్ ఉంది అండ్ ఆరెంజ్ గ్రేప్ ఫ్రూట్ అండ్ లిలీ కూడా ఉంది గైస్ దిస్ ఇస్ అ టోటల్ విన్నర్ ఎందుకంటే ఐ డోంట్ ఫీల్ దట్ ఫేస్ వాషెస్ రోల్ ఏంటంటే మనకి ఏదో ఎక్స్ట్రాడినరీ స్కిన్ ఇవ్వాలని కాదు బికాస్ ఇట్ ఈస్ బేసిక్లీ అ ఫేస్ వాష్ అ ఫేషియల్ క్లెన్సర్ ఇట్ డస్ ద జాబ్ వెరీ వెరీ వెల్ చాలా థరోగా ఫేస్ ని క్లీన్ చేస్తుంది డ్రైయింగ్ అసలు ఉండదు అండ్ ఫేస్ వాష్ అలా హడావిడి కాకుండా అట్లీస్ట్ 1 మినిట్ వరకు మీరు అది మంచిగా మసాజ్ చేసి క్లీన్ చేస్తే యూ విల్ సీ ఇన్స్టెంట్ బ్రైట్నింగ్ విత్ దిస్ ఫేస్ వాష్ ఫేస్ వాష్ చేశాక మాస్కింగ్ టైం వస్తుంది కదా గైస్ సో ఐ హావ్ 2 ఫేస్ మాస్క్ ఓవర్ హియర్ ఒకటేమో ఇంతకు ముందు నాకు వచ్చింది అండ్ ఒకటేమో నేను రీసెంట్ గా కొన్నాను పాతది వచ్చేసి గోల్డ్ బ్రైట్నింగ్ జెల్ మాస్క్ గైస్ ఇట్స్ జెల్ బేస్ మాస్క్ ఆబ్వియస్లీ ఇట్ గివ్స్ యూ గుడ్ గ్లో కానీ ఐ డి నాట్ రియలీ ఎంజాయ్ దిస్ ఎందుకంటే ఇందులో గోల్డ్ షిమ్మర్ చాలా ఎక్కువ ఉంది ఇది వచ్చేసి పపాయా గ్లో ఫేస్ మాస్క్ అండ్ దిస్ ఇస్ జస్ట్ ది బాంబ్ గైస్ ఎందుకంటే ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ డిఫరెంట్ క్లేస్ అండ్ ఇందులో ఆబ్వియస్లీ పపాయా ఎక్స్ట్రాక్ట్ ఉంది సో ఇట్ ఈవెన్స్ అవుట్ యువర్ స్కిన్ టోన్ స్పాట్స్ అదంతా తగ్గిస్తుంది రెగ్యులర్ గా యూజ్ చేస్తే లైక్ వీక్లీ 2x-3x యూజ్ చేయండి 15-20 మినిట్స్ వరకు అప్లై చేసి వాష్ ఆఫ్ చేసేయండి ఓన్లీ వాటర్ తో దాని తర్వాత ఫేస్ వాష్ అవసరం లేదు ఇందులో కావలెన్ క్లే బెంటోనైట్ తో పాటు ఆరెంజ్ ఎక్స్ట్రాక్ట్ లిక్రిస్ బెజిల్ సోయా ప్రోటీన్ ఎక్స్ట్రాక్ట్ ఇలాంటివి ఉండడం వల్ల ఇది ఆయిల్ కంట్రోల్ చేస్తుంది బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఇస్ నాట్ డ్రైయింగ్ అండ్ ఫేస్ ని మంచిగా బ్రైటన్ అప్ చేస్తుంది ఫేస్ మాస్క్ వాష్ చేశాక ఏం టైం వస్తుంది గైస్ చెప్పండి సీనియర్ ఆస్ట్రిక్స్ ఫ్యామ్ చేయొత్తి చెప్పండి యూ నో ఇట్ గైస్ ఇట్ ఇస్ టైమ్ ఫర్ టోనింగ్ సో టోనర్ లో కూడా నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇది నేను లైక్ ఇట్స్ ఆల్మోస్ట్ ఓవర్ దిస్ ఇస్ ద విచ్ హేజిల్ సూదింగ్ టోనర్ గైస్ ఐ హావ్ థారలీ ఎంజాయ్డ్ దిస్ వన్ ఐ యూస్ దిస్ ఫర్ ద లాంగెస్ట్ టైమ్ రీసెంట్ గా నేను ఇది యూజ్ చేయడం స్టార్ట్ చేశాను దిస్ ఇస్ ద రోజ్ వాటర్ టోనర్ ఓకే సో ఇది విచ్ హేజిల్ టోనర్ వచ్చేసి ఇఫ్ యూ ఆర్ అన్ ఆయిలీ స్కిన్ పర్సన్ దిస్ ఇస్ లైక్ గాడ్ సెంట్ ఫర్ యూ ఇది ఎంత బాగుంది అంటే ఆయిల్ ని కంట్రోల్ చేస్తుంది బట్ ఇట్ ఈస్ ఆల్కహాల్ ఫ్రీ సో ఇట్ డజంట్ రియలీ యునో ఓవర్ డ్రై యువర్ స్కిన్ పోర్స్ ని ష్రింక్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఇట్ ఈస్ ష్రింకింగ్ ఇట్ ఈస్ నాట్ క్లోజింగ్ యువర్ పోర్స్ యూ కెన్ నాట్ క్లోజ్ యువర్ పోర్స్ ఓకేనా సెకండ్ వచ్చేసి నేను ఇది రీసెంట్ గా యూజ్ చేయడం స్టార్ట్ చేశాను దిస్ ఇస్ ద రోజ్ టోనర్ ఇట్ ఇస్ ఫర్ గ్లో అండ్ ఇది అన్ని స్కిన్ టైప్స్ వాడొచ్చు గైస్ దిస్ ఇస్ అగైన్ వెరీ వెరీ రిఫ్రెషింగ్ ఇందులో హనీ కూడా ఉంది సో ఇట్ సూత్స్ యువర్ స్కిన్ ఆల్సో లిక్రిస్ అంటే ములేఠీ అండ్ పోమోగ్రానేట్ ఎక్స్ట్రాక్ట్ కూడా ఉండడం వల్ల ఇది స్కిన్ ని బ్రైటన్ అప్ కూడా చేస్తుంది అండ్ రోజ్ వచ్చేసి ఒక న్యాచురల్ అస్ట్రింజెంట్ కాబట్టి ఇట్ విల్ హెల్ప్ యూ మినిమైజ్ దోస్ పోర్స్ ఆల్సో అండ్ ఇది ఆల్కహాల్ ఫ్రీ కాబట్టి అగైన్ ఇట్ వోంట్ డ్రై అవుట్ యువర్ స్కిన్ బోత్ ఆఫ్ దీస్ ఆర్ ఫ్యాబులస్ ప్రొడక్ట్స్ బట్ ఐ వుడ్ సజెస్ట్ దిస్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ స్కిన్స్ అండ్ దిస్ ఎస్పెషలీ ఫర్ ఆయిలీ స్కిన్ ఓకే గైస్ నెక్స్ట్ థింగ్ వచ్చేద్దాం ఆఫ్టర్ టోనింగ్ ఏం టైం వస్తుంది చెప్పండి ఇట్ ఈస్ టైమ్ ఫర్ సెరమ్ ఇది వచ్చేసి గుడ్ వైబ్స్ ది రేడియంట్ గ్లో రోజ్హిప్ ఫేస్ సెరమ్ గైస్ ఈ సిరమ్ గురించి నేను ఎంత 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 అయితే విన్నానో ఇట్ హ్యాస్ లివ్డ్ అప్ టు మై ఎక్స్పెక్టేషన్స్ ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సెలబ్రేటెడ్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ద గుడ్ వైబ్స్ రేంజ్ అండ్ ద హైప్ ఇస్ టోటలీ వర్త్ ఇట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్రీడియంట్స్ చూడండి ఇందులో రోజ్హిప్ ఆయిల్ ఉంది నువ్వుల నూనె ఉంది తర్వాత బాదం పప్పు నూనె ఉంది అండ్ విటమిన్ ఈ ఆల్సో ఇవన్నీ సూపర్ యాంటీ ఏజింగ్ ఇంగ్రీడియంట్స్ అండి అండ్ ఇట్ ఈస్ సచ్ అ హైడ్రేటింగ్ అండ్ బ్యూటిఫుల్ సెరమ్ ఐ కెనాట్ ఈవెన్ టెల్ యూ లైక్ మీరు ఇది ఆయిల్స్ వినేసి ఇది చాలా ఆయిలీగా ఉంటుంది అని ఫీల్ అవ్వకండి బికాస్ వెన్ యూ అప్లై ఇట్ అండ్ యూ స్మూత్ ఇట్ ఓవర్
నరిష్డ్ అయిపోతుంది స్కిన్ ఇట్ టోటలీ ప్లంప్స్ అవుట్ యువర్ స్కిన్ బట్ అట్ ద సేమ్ టైమ్ పైన మీకు అసలు ఆయిలే ఫీల్ అవ్వదు సో ఐ వుడ్ సే ఇట్ ఇస్ సూటబుల్ ఫర్ బోత్ డే అండ్ నైట్ ఎందుకంటే టోటలీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అండ్ ఇందులో యాక్టివ్స్ ఏం లేవు కాబట్టి డే అండ్ నైట్ రెండు మీరు వాడవచ్చు 2-3 డ్రాప్స్ ఫేస్ మీద రాయండి ఆ తర్వాత జస్ట్ ప్యాట్ ఇట్ ఇన్ విత్ యువర్ ఫింగర్స్ అండ్ నెక్ ని ఇగ్నోర్ చేయొద్దు సో నెక్ మీద కూడా రాయండి మీ స్కిన్ నిజంగా చాలా నరిష్డ్ అండ్ హైడ్రేటెడ్ ఉంటుంది గైస్ అండ్ ఇట్ విల్ హెల్ప్ యూ విత్ ప్రీ మెచ్యూర్ ఏజింగ్ అండ్ ఏజింగ్ స్కిన్ ఆల్సో ఎవరైనా అబౌవ్ ది ఏజ్ ఆఫ్ 20-22 కెన్ యూస్ దిస్ సెరమ్ నెక్స్ట్ అప్ గైస్ సెరమ్ తర్వాత ఏమొస్తుంది చెప్పండి మాయిశ్చరైజర్ అండ్ దాని గురించి నేను ట్రై చేసింది ఏంటంటే గుడ్ వైబ్స్ ది అలోవెరా జెల్ గైజ్ ఆలోవెరా జెల్ మార్కెట్లో చాలా ఉన్నాయి బట్ ఇట్ ఈస్ సో టఫ్ టు ఫైండ్ అ గుడ్ ఆలోవెరా జెల్ ఎందుకంటే ఆలోవెరా జెల్లో చాలా కచరా వేసేసి యాక్చువల్ ఎసెన్స్ ఆఫ్ ఆలోవెరా జెల్ని మొత్తం డిస్ట్రాయ్ చేసేస్తారు చాలా బ్రాండ్స్ బట్ దిస్ ఇస్ సచ్ అ బ్యూటిఫుల్ ఫార్ములా యు గైజ్ ఐ జస్ట్ లవ్ ఇట్ ఫర్ షేవింగ్ లైక్ నేను ఫేస్ షేవింగ్ రెగ్యులర్గా చేస్తున్నాను మంత్లీ వన్స్ అయినా చేస్తాను సో ఇట్ ఈస్ సో గుడ్ గైజ్ అండ్ లెట్ మీ షో యూ ద టెక్స్చర్ ఇట్ ఈస్ such a lightweight gel you guys chaala soothing undi refreshing undi it has a little fragrance but it is so grassy and natural like it's not something which will really irritate you soothing undi sensitive skins ki especially chaala baaguntundi ee aloe vera gel oily skins also dry skin ki extra nourishment kaval kada vaaliki ee aloe vera gel saripokapochu but migtha skin types andarki idi super ga untundi guys and aloe vera gel only manaki moisturizer laga kaakunda manam chaala multipurpose ga use cheyochu you can use it to soothe your sunburn ledante enda nunchi vachin tarvata just use it like a cooling pack it does a world of wonder guys and good vibes products actually good na guys endukante indalo mineral oils levu aim harmful chemicals levu and no animal testing it is truly good vibes most of the products are vegan also by the way links in description box lo pettestan guys I highly recommend you to try out these products endukante idi chaala budget friendly undi and it is free of any kind of harmful stuff extremely safe and no side effects at all ఇప్పుడు మెయిన్ మామూలాకి వచ్చేద్దాం విచ్ ఇస్ ద గివ్ అవే యు గైస్ హూస్ ఎక్సైటెడ్ ద గైస్ ద ప్రొడక్ట్స్ దట్ ఐ హావ్ సెలెక్టెడ్ టు గివ్ అవే టు యు పీపుల్ ఇస్ నంబర్ 1 ద గ్రీన్ టీ ఫేస్ వాష్ గ్రీన్ టీ టోనర్ విటమిన్ సి బ్రైటనింగ్ ఫేస్ సెరమ్ రోజ్ హిప్ సెరమ్ దిస్ ఇస్ మై ఫేవరెట్ అవకాడో నరిషింగ్ నైట్ క్రీమ్ పోమోగ్రానేట్ బ్రైటనింగ్ ఫేస్ స్క్రబ్ రేడియన్స్ నైట్ క్రీమ్ విచ్ ఇస్ ద కాకడు ప్లమ్ 1 అండ్ ద కోకోనట్ బ్రైటనింగ్ ఫేస్ క్రీమ్ సో గైస్ నేను కొన్ని రోజుల ముందు యూట్యూబ్ కమ్యూనిటీ ట్యాబ్లో చెప్పాను దట్ ఈ వీడియో రిలీజ్ అయిన వెంటనే ఫస్ట్ 3 కామెంట్ చేసిన వాళ్ళకి నేను ఈ ప్రొడక్ట్స్ అంతా గివ్ అవే చేసేస్తున్నాను అండ్ ఎస్ గైజ్ హూ ఎవర్ హ్యాస్ కమెంటెడ్ ఫస్ట్ అంటే నా ఫోన్లో ఫస్ట్ కనిపించాలి మీ ఫోన్లో మీది ఫస్ట్ కనిపిస్తే నేనేం చేయలేను ఐ విల్ గో అకార్డింగ్ టు మై ఫోన్ ఓకే అంటే నా ఫోన్లో నాకు కనిపించే ఫస్ట్ 3 కామెంట్స్కి ఈ ప్రొడక్ట్స్ నేను గివ్ అవే చేసేస్తున్నాను సో ఎవరికి ఏం ప్రొడక్ట్ ఇస్తాననేది ఇప్పుడే నేను చెప్పను నా ఫోన్లో ఫస్ట్ 3 కామెంట్స్ ఎవరిదైతే ఉన్నాయో నేను మళ్ళీ యూట్యూబ్ కమ్యూనిటీ ట్యాబ్లో ఇప్పుడే పోస్ట్ చేసేస్తాను ఆ 3 విన్నర్స్ నాకు మెయిల్ చేయాలి అట్ info.asterix@gmail.com ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తుంది కదా దీంట్లో మెయిల్ చేయండి అండ్ ఐ విల్ సెండ్ యువర్ గిఫ్ట్స్ టు యూ మీ ఆధార్ కార్డు లేదంటే ఏ గవర్నమెంట్ రిజిస్టర్డ్ ఐడి కూడా నాకు కావాలి ఫోటో ఐడి ఉండాలి మీ పేరు ఏదైతే యూట్యూబ్లో ఉందో అదే పేరు మీద రావాలి అండ్ అన్ని వెరిఫై చేశాక మీ గిఫ్ట్స్ మీకు పంపించేస్తాను కానీ గైజ్ ఇంతకుముందు ఆస్ట్రిక్స్ గివ్అవేస్లో విన్నర్స్ ఫస్ట్ 3 కామెంట్స్లో ఉన్నా కూడా వాళ్ళకి నేను మళ్ళీ గిఫ్ట్స్ పంపించాను బికాస్ అందరికీ ఛాన్స్ రావాలి కదా సో ఇఫ్ యూ డు నాట్ విన్ నో ప్రాబ్లమ్ గైజ్ ఆస్ట్రిక్స్లో చాలా గివ్అవేస్ రాబోతున్నాయి అండ్ ఆల్సో రష్ టు purple.com ఎందుకంటే గుడ్ వైబ్స్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్ డీల్స్ జరుగుతూనే ఉంటుంది సో జస్ట్ గో చెక్అవుట్ ఇఫ్ యూ ఫైండ్ సంథింగ్ ఫర్ యూ ఇన్ అ గుడ్ డీల్ జస్ట్ పిక్ ఇట్ అప్ గైజ్ ఆల్ ద ప్రొడక్ట్స్ ఆర్ ఎక్సలెంట్ అండ్ టోటల్ వాల్యూ ఫర్ మనీ If you like this episode, you know what you have to do. Subscribe, like and share and follow me on all my social media handles. See you in another fresh new episode of Asterix very soon. Till then, it's bye from Asterix.